వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను సౌందర్య. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుడిని అడ్డి వీరుస్తున్న చమురు సంస్థలు. వరుసగా పెట్రోల్ బాధలు రోజు రోజుకి కొనసాగుతూనే ఉంది. దీంతో యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి, బొమ్మల రామారం, యాదగిరిగుట్ట మండలం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలియకుండానే కొందరు ప్రజలు పెట్రోల్ పోయించుకొని మోసపోతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుని నడ్డి వీరుస్తున్న చమురు సంస్థలు. కరోనా నేపథ్యంలో మార్చి 16 నుంచి డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని నిలిపివేసిన చమురు సంస్థలు ఆదివారం నుంచి మళ్లీ బాధలు షురూ చేశారు. దీంతో హైదరాబాద్ లో పెట్రోల్ ధరలు గత 4 రోజుల్లో 2.85 రూపాయల మేర పెరిగింది. యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి, బొమ్మల రామారం, యాదగిరిగుట్టలో కూడా ఇది ఇలాగే కొనసాగితే తెలంగాణతో పాటు యాదాద్రి జిల్లాలో మరో వారంలో 2 ధరలు 5 నుండి 6 రూపాయల మేర పెరిగే అవకాశం ఉంది. 5 నుండి 6 రూపాయలు పెరుగుతుందని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేయడంతో సెప్టెంబర్ నెలాఖరు పెట్రోల్ ధర 85 రూపాయలకు చేరే అవకాశం ఉండొచ్చు. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ఇంధన వాడకం పెరుగుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. దీంతో పెట్రోల్ ధరలు ఇలానే కొనసాగితే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురి అవుతారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతుంటే ఈ రేట్లు పెంచి పేద ప్రజలను ఆగం చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. దయచేసి వెంటనే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారు పేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి. మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్